हेलो गाइस, दिस इज शिवा। वेलकम टू फिल्टर मूवी वर्ल्ड। मन टालीवुड लो बॉक्स ऑफिस नी शेक चेसिन हीरोलु एंतो मंदि उन्नारु। కోట్ల మీద షేర్లు గ్రాస్లు తీసుకొచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరి ఏ హీరో ఫస్ట్ 100 క్రోర్స్ గ్రాస్ కొట్టాడో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇదే మీరు చూస్తున్న మా ఫస్ట్ వీడియో అయితే మా పాత వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకా ఏం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 1. మగధీర. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. 2009లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ ఇండస్ట్రీ హిట్ ఆఫ్ టీఎఫ్ఐ అండ్ ఆల్సో రామ్ చరణ్కి కూడా ఫస్ట్ ఇండస్ట్రీ హిట్. అప్పటిదాకా ఉన్న సినిమాలు అన్నింటినీ క్రాస్ చేసి 2009లోనే టాప్ మూవీగా మగధీర రికార్డ్ క్రియేట్ చేసింది. 140 crores వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇలాంటి జానర్లో మూవీ రాలేదు కాబట్టి ఆడియన్స్కి మగధీర పిచ్చిగా నచ్చేసింది. 2. దూకుడు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ మహేష్ బాబుస్ కెరియర్. మహేష్ బాబు టైమింగ్, డైలాగ్స్, ఎలివేషన్స్, కామెడీ, ఫాదర్ సెంటిమెంట్ వీటి వల్ల మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. మహేష్ బాబు కెరియర్లో అప్పటిదాకా ఉన్న రికార్డ్స్ అన్ని తుడిపేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది దూకుడు. 2011లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. 105 crores వరకు గ్రాస్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ టాప్ 2 ఇండస్ట్రీ టై మహేష్ బాబు కెరియర్లో ఫస్ట్ 100 crores గ్రాస్గా రికార్డ్ క్రియేట్ చేసింది. 3. గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ దగ్గర పండగే పండగ. పవన్ కళ్యాణ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఫైర్ అంతా ఇంత కాదు. 2012లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్. ఓపెనింగ్స్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ అండ్ 120 crores వరకు గ్రాస్ క్రియేట్ చేసి టాప్ 2 ఇండస్ట్రీగా రికార్డ్ క్రియేట్ చేసింది. 4. రేస్ గుర్రం. అల్లు అర్జున్ కెరియర్లో వన్ ఆఫ్ ది రీవాచబుల్ యాజ్ వెల్ యాజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. 2014లో రచ్చ చేసిన సినిమా. సాంగ్స్ అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఫ్యాన్స్ అందరూ వింటేజ్ అల్లు అర్జున్ విట్నెస్ చేశారు థియేటర్స్లో. ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నప్పుడు కలెక్షన్ ఆ మాత్రం ఉంటుంది కదా. మరి 105 crores వరకు గ్రాస్ తీసుకొచ్చి ఆల్ టైమ్ టాప్ 5 హిట్గా రికార్డ్ క్రియేట్ చేసింది. 5. బాహుబలి 1. ఈ సినిమా గురించి ఏం చెప్పాలి చెప్పండి. ఎంత చెప్పినా తక్కువే వస్తుంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్. మన టీఎఫ్ఐని ఎక్కడికో తీసుకెళ్లిన సినిమా. రాజమౌళి సృష్టించిన సంచలనం, ప్రభాస్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ సినిమాని 600 crores వరకు గ్రాస్ క్రియేట్ అయ్యేలా చేసింది అండ్ అప్పటిదాకా ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ అయింది. ప్రపంచం మొత్తం మన పవర్ ఏంటో చూసింది. 6. ఊపిరి. నాగార్జున కార్తీ నటించిన క్లాసికల్ యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రీవాచబుల్ మూవీ ఊపిరి. 2016లో 100 crore గ్రాస్ లిస్ట్లో ఒకటి. తెలుగు తమిళ్ కలిపి 120 crores వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది అండ్ ఓన్లీ మన తెలుగులోనే 98 crores వరకు గ్రాస్ కలెక్ట్ చేసి నాగార్జున కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. 7. జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ 2016లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అర్నర్ ఆఫ్ టాలీవుడ్. 135 crores వరకు గ్రాస్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ టాప్ 3 బిగ్గెస్ట్ హిట్గా రికార్డ్ క్రియేట్ చేసింది. 8. ఖైదీ నెంబర్ 150. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ అంటే ఏ రేంజ్లో అవుట్పుట్ రావాలో ఆ రేంజ్లో వచ్చింది. 10 ఇయర్స్ తర్వాత పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్తో వస్తున్నాడంటే ఇండస్ట్రీ హిట్ పక్కా కదా. మరి ఆల్రెడీ వివి వినాయక్ అండ్ చిరంజీవి కాంబోలో వచ్చిన టాగోర్ మూవీ ఇండస్ట్రీ హిట్ అండ్ ఖైదీ నెంబర్ 150 కూడా 164 crore వరకు గ్రాస్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. 9. గీతా గోవిందం. ఎట్ అనదర్ మీడియం బడ్జెట్ మూవీ దట్ క్రియేటెడ్ వండర్స్ ఎట్ బాక్స్ ఆఫీస్. విజయ్ దేవరకొండ అండ్ పరశురామ్ కాంబోలో వచ్చిన గీతా గోవిందం క్వాడ్రాటబుల్ బ్లాక్ బస్టర్ అయిందని మనందరికీ తెలుసు. 130 crores వరకు గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 2018లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ F2, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ ఇన్ రీసెంట్ టైమ్స్. వెంకీ మామ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ఎనర్జీ వల్ల 100 crore గ్రాస్ కాదు, ఏకంగా 130 crore వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది అండ్ వెంకీ మామ అండ్ వరుణ్ తేజ్ కెరియర్లో ఫస్ట్ 100 crore గ్రాస్గా రికార్డుకెక్కింది. మీడియం బడ్జెట్ మూవీస్లో ఇలాంటి కలెక్షన్స్ క్రియేట్ చేసి ఆల్ టైమ్ టాప్ 7 మూవీస్లో ఒకటైంది. ఇది గైస్ మా న్యూ వీడియో. ఈ లిస్ట్లో మీరు థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేసిన మూవీస్ని కింద కమెంట్ చేయండి. ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ బయట కొత్త వైరస్లు వస్తున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి మరి. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ ఫిల్టర్ మూవీ వరల్డ్.